ఈరోజు నిన్న నేను లోకేష్ గారు స్పీకర్ గారికి ఒక లెటర్ రాసింది, అందరూ కూడా చూడడం జరిగింది. దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా స్పీకర్ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి అడ్డగోలిగా ఏదైతే సంతలో పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్యేలని వెచ్చలవిడిగా అదే ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడినాయి కాబట్టే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారన్నా కూడా ఆయన ఒక్కటే చెప్తున్నాడు, ఎవరైనా రావాలో దచ్చుకుంటే కనుక రాజీనామా చేస్తేనే తప్ప ఆయన అసలు అంటే ఎవరిని పిలిచే అవకాశం లేదు, పిలిచే పరిస్థితి లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిన్న లోకేష్ గారు ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, వాస్తవంగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ అయితే కనుక ఆయన లెటర్ రాయడం అనేది హాస్యాస్పదం. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, నిష్పక్షపాతంగా మొన్న మీరు అసెంబ్లీలో చూశారు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారంటే కొడెల శివప్రసాద్ గారు చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడతాం బాధాకరం, కానీ చెప్తున్న అప్పట్లో ఉన్న స్పీకరు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇచ్చే వ్యక్తి కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడు నీ తర్వాత నేను మాట్లాడతానని చెప్పని అవకాశం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవకాశం ఇస్తే కూడా కనీసం ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడలేని 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, సంక్షేమము అభివృద్ధి అని చెప్పి రెండు కళ్ళతో ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు కనుక చేయాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని తుడిచికొట్టాలనుకుంటే కనుక అది ఒక్క నిమిషం పని అంతే. ఆయన కనుక ఒక్క నిమిషం కనుక ఇలా సైక్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు కూడా ఆల్మోస్ట్ లోకేష్ కూడా వచ్చేస్తాడు ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఏం లేనప్పుడు ఏం చేస్తాడు లోకేష్ మాత్రం అక్కడ, ఆ పరిస్థితి ఉండదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం చేస్తారు కాబట్టి అది అర్థం చేసుకొని వాళ్ళు అలా మాట్లాడాలని మాత్రం ఇది లోకేష్ ఈ లెటర్లు పంపించడం ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదం అని చెప్పారు. విపక్ష నాయకుడు ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయన్ని ఏ విధంగా అవమానిస్తున్నారు వీళ్ళు స్పీకర్ని, అంటే ఒక స్పీకర్ స్థానం ఉంటే మనం ఎంత గౌరవించాలి, ఆ గౌరవాన్ని కాపాడుతున్నారు వాళ్ళు ఏమైనా ప్రతిపక్ష నాయకులు ఏమైనా వాళ్ళు, అది కాపాడి వాళ్ళ విలువలు కాపాడుకుంటే ఎదుటి మనుషుల గురించి మాట్లాడచ్చు, వాళ్ళ విలువలను కాపాడినప్పుడు ఎదుటి గురించి అడిగే అర్హత వాళ్ళకి లేదని చెప్పారు. సార్ శాఖపరంగా డెవలప్మెంట్ ఏంటి సార్? దేవాదాయ శాఖ, దేవాదాయ శాఖలో మీరు చూశారు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా బడ్జెట్లో దేవాదాయ శాఖకి నిధులు కేటాయించలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 230 కోట్ల పైన బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎందుకంటే దేవాలయాల అభివృద్ధి కానీ అర్చకులకి జీతాలు పెంపడం కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా మీరు పెట్టలేదు చూసుకోండి, అంటే దాన్ని బట్టే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది. కాకపోతే ప్రతిపక్షాలు కానీ సోషల్ మీడియాలో కానీ కావాలని ఏదో కించపరిచే భాష మారుతున్నారు తప్ప ఈ దేవాలయాలు ప్రతిదీ కూడా ఈ 13 జిల్లాల్లో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా వాటి మీద ఆధారపడే అర్చకులకు కానీ వారందరికీ కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం జీతాలు పెంచడం కానీ ద్రౌపదీ నైవేద్యం స్కీమ్ని 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం కానీ వాటి మెంబర్లు పెంచడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దేవాలయాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. విజయనగరం జిల్లాకు రామతీర్థం అత్యంత ముఖ్యమైనది. మా ఎమ్మెల్యే గారు అప్పలనాయుడు గారికి తీసుకెళ్లారు గుడికి, నేను ఫస్ట్ టైం నేను నెల్లిమర్ల అది మన రామతీర్థం గుడికి వెళ్ళాం, చాలా పురాతన దేవాలయం. వారు ఎమ్మెల్యేగా ఉండగా అనేక నిధులతో ఆ గుడిని అభివృద్ధి చేశారు ఎమ్మెల్యే గారు. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా దాని అభివృద్ధి నోచుకోలేని పరిస్థితిలో చూస్తుంటే నేను నడవడానికి వెళ్తున్నప్పుడు కూడా సరైన గుడి చుట్టుపక్కల ప్రదర్శన చేయడానికి కూడా అవకాశం లేదు. వాటన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మాస్టర్ ప్లాన్లు గీయించారు, వాటిని ప్రభుత్వం నుంచి ఎంతవరకు నిధులు విడుదల చేయొచ్చో చూసుకొని దాని అభివృద్ధికి పూర్తిగా మేము దానికి తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటాం.